ఇదే కరీంనగర్ లో నా చిన్నతనంలో ఈ క్లాక్ టవర్ దగ్గర, ఇదే ముకరాంపుర, ఈ మంకమ్మ తోట, ఈ ప్రాంతంలో విపరీతంగా తిరిగిన వాడిని. సో ఇక్కడికి మళ్ళీ ఇంకొక కార్యక్రమానికి ఒక ప్రధాన వక్తగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతుండడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మాది సిరిసిల్ల జిల్లా, ఇప్పుడు సిరిసిల్ల జిల్లాగా అయింది కానీ అసలు ఎక్కడ ఎవరన్నా అడిగినా కూడా ఏ జిల్లా అని అంటే కరీంనగర్ జిల్లా అనే చెప్తాం ఇప్పటికీ కూడా. సో సిరిసిల్ల అనేది అసలు స్ఫురణకు కూడా రాదు, చిన్నప్పటి నుంచి అది అట్లా అలవాటు అయిపోయిన పరిస్థితి. సిరిసిల్ల దగ్గర ఆవునూరు అనే ఒక గ్రామంలో నేను పుట్టాను. ఆ తర్వాత నేను పై చదువులకు చెన్నైలో చదువుకున్నాను. ఆ తర్వాత హెచ్ఎంటీవీ, 10 టీవీ, భారత్ టుడే, అదేవిధంగా అట్లాంటి కొన్ని ఛానల్స్లో పనిచేసి తర్వాత నేషనలిస్ట్ హబ్ అనే ఛానల్ని 2019లో నేను ప్రారంభించాను. 2019 ఆగస్ట్ 15వ తేదీన నేషనలిస్ట్ హబ్ పురుడు పోసుకుంది. ఆగస్ట్ 5వ తేదీన ఆర్టికల్ 370 రద్దయింది. లద్దాఖ్ లాంటి బార్డర్ ఏరియాస్ నుంచి కూడా రిపోర్ట్ చేశాము గల్వాన్ క్లాష్ జరిగిన తర్వాత. అండ్ అంతేకాదు అనేక అంశాలకు సంబంధించి, ముఖ్యంగా జాతీయవాద జర్నలిజం అనే మాటని నేను పదే పదే చెప్తూ ఉంటాను. దో జర్నలిజంకి జాతీయవాదం ఏంటి, ఇంకో వాదం ఏంటి అని ఎంతమంది మాట్లాడినా కానీ నేను వెరీ మచ్ క్లియర్ దాట్ నేషనలిస్టిక్ వాయిస్ అనేది ఈరోజు ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి జర్నలిస్ట్కి ఉంది అని నేను భావిస్తాను. సగర్వంగా నేను అదే పని చేస్తూ ఉన్నాను. సో 2019 నుంచి నేషనలిస్ట్ హబ్ నడుస్తూ ఉంది. NHTV అనే ఒక ఛానల్ని కూడా మేము తెచ్చుతున్నాము. అది ఆల్రెడీ కొంత కేబుల్ నెట్వర్క్లో వెళుతున్నది 24 అవర్స్ న్యూస్ ఛానల్గా. శాటిలైట్లోకి కూడా తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నంలో మేము ఉన్నాము. అదే టైంలో గూగుల్, ఏదైతే యూట్యూబ్ లేకపోతే ఫేస్బుక్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా అమెరికన్ కంపెనీస్, వాళ్ళు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు. వాళ్ళు ఈ నేషనలిస్ట్ వాయిస్ అనగానే దాన్ని వాళ్ళకు అవసరమైనప్పుడు కొన్ని రోజులు వదిలేస్తూ ఉంటారు, కొన్ని రోజులు మళ్ళీ దాన్ని బయటకు కనిపించకుండా దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో ఈవెన్ నేషనలిస్ట్ కూడా ఇబ్బంది పడుతోంది, ఎందుకంటే కావాలండి దాన్ని రికమెండేషన్స్ ఇవ్వరు, వాడు సజెస్టెడ్ వీడియోస్లో చూపించరు, నోటిఫికేషన్స్ రావు, నేషనలిస్ట్ రీచ్ని తగ్గిస్తూ ఉంటాడు, లెఫ్ట్ ఎకోసిస్టమ్కి సంబంధించిన రీచ్ మాత్రం విపరీతంగా పోతూ ఉంటుంది. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మరి ఏం చేయాలి అని అంటే కనుక మన వాయిస్ అయితే జనాలకు ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో మళ్ళీ మనం ఒక ఆల్టర్నేట్, ఒక ప్లాట్ఫామ్ని మనం బిల్డ్ చేయాల్సిందేనేమో అనుకుని NH ప్రైమ్ అనే ఒక ఓటీటీ మాధ్యమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. NH ప్రైమ్ ఇది ఇప్పుడు వెబ్సైట్ రూపంలో ఆల్రెడీ రెడీగా ఉంది, www.nhprime.in అనే వెబ్సైట్. అండ్ యాప్ రూపంలో కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాం. సరే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇది నా స్టోరీ చెప్పడం కోసం కాదు. నా ఉద్దేశం అంటే ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి ఒక మాధ్యమాన్ని, ఒక జర్నలిస్ట్గా ఉండి తన వాయిస్ని చెప్పడానికి వీలైనటువంటి, అంటే ఎలా ఒకడి అభిప్రాయాల్ని కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పడం కోసమే నన్ను ఈ స్టోరీ చెప్పాను. అంతే, మాకు సరే నేషనలిస్ట్ పరిచయం అయింది కూడా యూట్యూబ్ ద్వారానే. యూట్యూబ్ అనే మాధ్యమం ద్వారానే నేను ఎక్కువ మందికి రీచ్ అవ్వగలిగాను. బట్ అదే యూట్యూబ్తో ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పడం నా ఉద్దేశం. సో ఎలా ఇబ్బంది పడతారు అని అంటే అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పబోయే అంశాలు. అంతర్జాతీయ కుట్రలు అని మనము పెట్టినప్పుడు నన్ను నిరంజనాచారి గారు ఫస్ట్ అంతర్జాతీయ కుట్రల గురించి మీరు మాట్లాడండి అని చెప్పినప్పుడు ఫస్ట్ నాకు అనిపించిన మాట ఏంటంటే చాలా ఫస్ట్ వారు వక్ఫ్ గురించి అనుకున్నాము, ఆ తర్వాత ఈ అంతర్జాతీయ కుట్రల గురించే, డీప్ స్టేట్ గురించే మాట్లాడితే బాగుంటుందన్నారు. డీప్ స్టేట్ అనేది నిజంగా చాలా డీప్ సబ్జెక్ట్, చాలా డీప్ సబ్జెక్ట్. ఎంత డీప్ సబ్జెక్ట్ అంటే అసలు ఎక్కడ మొదలో ఎక్కడ ఆఖరో అసలు అర్థం కాని ఒక విష వలయం అది. ఒక స్పైడర్ వెబ్లో మనం ఉన్నాం ఈ ప్రపంచమంతా కూడా. దీన్ని ఆడిస్తున్న స్ట్రింగ్స్ ఏదైతే ఆ తీగలు ఉన్నాయో అది ఎవడో ఆడిస్తున్నాడు. మనమంతా తోలుబొమ్మలు ఆట ఆడినట్టుగా ఆడుతున్నాం. అది భగవంతుడు కాదు, మనం అనుకునే మాయ అంతకన్నా కాదు. సో జగన్ మాయ అని చెప్తూ ఉంటారు కదా. సో ఇది ఒక మనుషులు, కొన్ని ఫ్యామిలీస్, కొన్ని సంస్థలు, కొన్ని శక్తులు ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలనే ఒక దృక్పథంతో ఒక విపరీతమైనటువంటి ప్రయత్నం దశాబ్దాలుగా నడుస్తోంది. ఆ ప్రయత్నంలో వాళ్ళు ప్రతి సందర్భంలో సక్సెస్ అవుతూనే ఉన్నారు, ఏ రోజు వాళ్ళు ఫెయిల్ కాలేదు.
సో ఇప్పుడు 2024లో మనం ఉన్నాము, ఇది ఇంకా తీవ్రమవుతోంది. టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఇవన్నీ పెరిగిన తర్వాత ఇంకా తీవ్రమవుతుంది. ఆ స్పీడ్ ఎంత స్పీడ్గా ఉందో, ఎంత స్పీడ్గా వాళ్ళు వృద్ధి చెందుతున్నారంటే మనం ఊహించడానికి కూడా వీల్లేదు. నిజానికి ఒక ఒక ఫిక్షన్ స్టోరీ లాగా నేను చెప్పే విషయాలన్నీ మీకు అనిపించవచ్చు. ఒక ఏంటిది ఏదో నవలలో చదివిన అంశాలుగా ఉన్నాయి అని మీరు అనుకోవచ్చు. ఈవెన్ ప్రేక్షకులు, ఈ వీడియోని చూసే ప్రేక్షకులు కూడా కావచ్చు. కానీ ఫిక్షన్కి మించిన వాస్తవ గాథల గురించి నేను చెప్పబోతున్నాను. ఫిక్షన్ అని మనం కొట్టిపారేసే విషయము కాదు, వాస్తవమని నమ్మే పరిస్థితి కూడా మనకు అనిపించదు. అవునా, అది నా నిజమా అనే ఒక భావనలోనే మనం ఉంటాము. ఈ విషయాలన్నీ చదువుతుంటే, తెలుసుకుంటూ ఉంటే మన పైన ఇంత కుట్ర జరుగుతుందా, నిజమా అని మనం ఒక ఇంత ఆశ్చర్యానికి గురవుతాము. ఎట్ ద సేమ్ టైం ఇది కల్పిత కథేమో అని కొట్టిపారేయను లేము, ఎందుకంటే ఆ విషయాలు చూస్తే అలా అర్థమవుతుంది. డీప్ స్టేట్ అని చాలా మంది మాట్లాడుతున్నారు, కానీ అసలు ఏంటి జార్జ్ సొరోస్ గురించి అయితే చాలా మందికి తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళు జార్జ్ సొరోస్ కి మించిన కొన్ని శక్తులు అంతర్జాతీయంగా పనిచేస్తున్నాయి, అవి ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాయి. దీంట్లో ఖచ్చేముందు ఒక ఈ మధ్య కాలంలో ఒక కల్కి అనే ఒక సినిమా వచ్చింది, చూసారా? ఎవరన్నా చూసిన వాళ్ళు ఎంతమంది ఒక్కసారి ప్లీజ్. ఓ, చాలా మంది అందరూ చూసారు ఆల్మోస్ట్. కల్కి అనే ఒక సినిమా వచ్చింది. కల్కి అది ఒక ఫిక్షన్ స్టోరీ లాగా కనిపిస్తుంది. ఏంటి, ఒక అఫ్కోర్స్ ప్రభాస్ సినిమా, నాగేశ్వరి అనే డైరెక్టర్, ఆయన ఏదో ఒక కల్పితమైన ఒక స్టోరీ తీసుకొచ్చాడు. అందులో ఏదో కర్ణుడి పాత్ర, లేకపోతే కృష్ణుడి పాత్ర, లేకపోతే కర్ణుడిని గ్లోరిఫై చేసిన విధానము, అవన్నీ చెప్తా. దాని గురించి నేను పెద్ద మాట్లాడదలుచుకోలేదు, అది వేరే. దాని గురించి కాదు ఇక్కడ చర్చ. బట్ ఆ స్టోరీ లైన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు మనం మాట్లాడుకునే డీప్ స్టేట్కి అది ఒక ఒక ప్రమాణం లాంటిది, జస్ట్ దాని పోలిక లాంటిది అని నేను అనుకుంటున్నా. ఎట్లాగో నేను చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అందులో కాంప్లెక్స్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ కాంప్లెక్స్ అనేది మొత్తం డిక్టేట్ చేస్తుంది ప్రపంచాన్ని. నీళ్లు ఉండవు, ఏం ఉండవు, ఎవరికి ఏం దొరకదు, తినడానికి తిండి ఉండదు, లాస్ట్కి పిల్ల ఐ మీన్ గర్భిణీ స్త్రీలు ఉండడానికే వీలేదు. మొత్తం అందులో కాంప్లెక్స్లోనే ఉంటారు. అసలు గర్భం అనేదే కాన్సెప్ట్ ఉండదు. ఇవన్నీ వాళ్ళు చాలా ఒక 100 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అనేది ఆయన ఏదో ఇమాజిన్ చేసుకుని నాగశ్విన్ సినిమా తీశాడు. కానీ నిజానికి అది ఈరోజు ప్రపంచంలో జరుగుతోంది. ఈరోజు దానికి సంబంధించిన ఆల్రెడీ శ్రీకారం చుట్టారు. దాన్ని ఆల్రెడీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో పైలట్గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, అందులో కాంప్లెక్స్ అని అంటారు. కాంప్లెక్స్ అంటే ఒకే ఒక ప్లేస్లో మొత్తం సెంట్రలైజ్ అయి ఉండడం, అంటే ఇంకా మొత్తం ప్రపంచం అంతా కూడా అక్కడే ఉంటుంది. అందులోనే నీకు పళ్ళు కానీ, పూలు కానీ, నీళ్లు కానీ, ఏదైనా సరే ఆ కాంప్లెక్స్లోనే ఉంటుంది అనేది ఒక భావన. కానీ నిజంగా ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం లేదా బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, లేకపోతే వెనకాలన్న శక్తులు, ఈ డీప్ స్టేట్ అంటారు కదా, ఈ డీప్ స్టేట్లో ఉన్న శక్తులు 15-minute cities అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే 15 నిమిషాల వ్యవధిలోనే నీకు కావాల్సినవి నీకు దొరుకుతాయన్నమాట. 15 నిమిషాలకు మించి నీ ప్రయాణం ఉండదు ఒక సిటీ అంటే. అట్లాంటి సిటీలు ఆల్రెడీ ఇప్పుడు ఒక దాన్ని కాన్సెప్చువలైజ్ చేశారు, దాన్ని కొన్ని ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. అంటే 15 నిమిషాల వ్యవధిలో అంటే సెంట్రలైజేషన్. నేను మీరు కాంప్లెక్స్ అంటే మొత్తం ఒకటే అనుకుంటున్నారేమో, ఇది మొదటి అడుగు. 15-minute cities అనేది గత 30-40 సంవత్సరాలుగా నగరాల్లోకి విపరీతమైన మైగ్రేషన్ మొదలైంది, పెరుగుతోంది. రోజు రోజుకి పట్టణీకరణ పెరుగుతోంది, గ్రామాలు బోసిపోతున్నాయి, గ్రామాల్లో ఉండడానికి ఇష్టం లేదు, అందరూ కూడా సిటీల్లోకి వస్తున్నారు. ఈ వలసలు ఇవన్నీ సెంట్రలైజ్ చేయడం అన్నమాట. నీ రిసోర్సెస్ని, ఆపర్చునిటీస్ని, నీకు సంబంధించినటువంటి వనరుల్ని అన్నిటినీ సెంట్రలైజ్ చేసి ఒక ప్రాంతం మీదనే ఫోకస్ చేసి మిగతా ప్రాంతాలని అసలు సంబంధం లేకుండా చేయడం, ఇది దశాబ్దాలుగా నడుస్తోంది. ఇప్పుడు అది సీరియస్గా పెరుగుతోంది. ఎంత డీసెంట్రలైజేషన్ గురించి ఎవరు మాట్లాడినా కూడా నగరాల సుందరీకరణ మీద జరుగుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఈరోజు గ్రామాల మీద చాలా తక్కువే అని చెప్పాలి, రైట్? సో ఇది 15-minute cities అనే కాన్సెప్ట్ని ఈ మధ్య కాలంలోనే ఫ్లోట్ చేశారు. మీరు గూగుల్ చేస్తే మీకు కనబడుతుంది. అది చాలా గొప్ప ఆవిష్కరణ అన్నట్టుగా అది ఒక పెద్ద ప్లానింగ్ మీద వర్క్ చేస్తున్నారు. మీరు వెనకకెళ్ళి చూస్తే, కోవిడ్ టైంలోకి వెళ్ళి చూస్తే, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 15-minute cities అనే కాన్సెప్ట్ని నిజంగా, సరే దాన్ని మంచి చెడు అవన్నీ మనం నేను దానిలోకి వెళ్ళదలుచుకోలేదు, బట్ ద కాన్సెప్ట్ ఏంటి అని అంటే కనుక ద ఫైనల్ గోల్ ఈజ్ సెంట్రలైజింగ్
ఒక దగ్గరికి కేంద్రీకృతం చేసి దాన్ని కంట్రోల్ చేయడం ఈజీ. కోవిడ్ వచ్చినప్పుడు నగరాల్లో చాలా ఇబ్బంది పడ్డారు, నిజానికి పల్లెటూళ్ళలో వాళ్ళే. మీరు అబ్జర్వ్ చేస్తే పల్లెటూళ్ళలో చాలా వరకు ఇంటి నుంచి బయటకు రాకపోవచ్చు కానీ ఫ్రెష్ ఎయిర్లో ఉన్నాడు. బట్ కోవిడ్ టైంలో నగరాల్లో ఉన్న మనిషి ఫ్లాట్ నుంచి బయటకు రావడానికి కూడా, అడుగు బయట పెట్టడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. మీరు అబ్జర్వ్ చేస్తే సీరియస్నెస్ మనకు అర్థమవుతుంది. సో ఒక ప్లేస్లో కేంద్రీకృతం చేసి ఆ ప్లేస్ని తమ కంట్రోల్లోకి తీసుకురావడం అనేది ఒక కాన్సెప్ట్. దానికి ఇప్పుడే అడుగులు పడ్డాయని చెప్పడానికి ఇది. రెండోది, ఆ కల్కి సినిమాలో గర్భిణీ స్త్రీలు బయట ఉండరు, మొత్తం అందరూ కూడా కాంప్లెక్స్లోనే ఉంటారు. వాళ్ళ ఫర్టిలిటీకి సంబంధించి, దానికి సంబంధించిన సీరంని తీసుకోవడము, దాని మీద ప్రయోగాలు చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. లిటరల్లీ డీపాపులేషన్ అనేది, అంటే పాపులేషన్ గ్రోత్ని తగ్గించడము అనేది పనిగా పెట్టుకొని సంవత్సరాలుగా అమెరికా థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని చెప్పబడే అన్ని దేశాల మీద దీన్ని ప్రయోగాత్మకంగా చేసింది, సక్సెస్ అయింది కూడా. ఈరోజు జపాన్ వృద్ధ దేశంగా మారిపోయింది. నిజానికి ఫర్టిలిటీ అనేది ఇప్పుడు పెద్ద సమస్య అక్కడ. నిజానికి ఇప్పుడు మొత్తం పెద్దవాళ్ళు అయిపోయారు, ఫ్యామిలీ ప్లానింగ్లని అవ్వని ఇవన్ మనం ఎమర్జెన్సీ టైం నుంచి చూస్తున్నాం. ఇక్కడ అదే పనిగా ప్రచారం చేశారు. హెన్రీ కిసెంజర్ దాని వెనకాల ఉన్నాడు. హెన్రీ కిసెంజర్ మొన్న మధ్యన చనిపోయాడు. ఆయన అమెరికా ప్రతినిధిగా భారతదేశంలో అదే పనిగా కుటుంబ నియంత్రణని అమల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అమలు చేసి ఇక్కడ ఫర్టిలిటీ అనేదే లేకుండా దాన్ని తగ్గించే ఒక ప్రయత్నం చేశారు. చాలా వరకు మేమిద్దరం మాకిద్దరు ఇది ఒక గొప్ప పాలసీగానే తీసుకుంటూ వచ్చారు. సమస్య ఏంటంటే మీకు నంబర్స్ చెప్తాను. గత ఒక 20 సంవత్సరాల క్రితం ఫర్టిలిటీ రేట్ ఇన్ ఇండియా 6% ఎబో ఉండేది, 6కి ఎబో ఉండేది నంబర్. అదే ఇప్పుడు 2.4 ఇస్ అన్ యావరేజ్, 2.4 యావరేజ్ ఈరోజు. అందులో హిందువుల ఫర్టిలిటీ రేట్ 2.1% అయితే ముస్లింల ఫర్టిలిటీ రేట్ 2.6. సో ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు చూస్తే, మీరు ఒకసారి గూగుల్ చేస్తే కనబడుతుంది, కోవిడ్ తర్వాత స్పర్మ్ కౌంట్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి అనేది నిర్ధారణ చేస్తున్నారు చాలామంది సైంటిస్టులు కోవిడ్ తర్వాత. సో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, ఇందాక నేను నిరంజనాచారి గారు అన్నారు ఒక 3 విభాగాలని, ఆయిల్ లాబీ, డిఫెన్స్ లాబీ, ఫార్మా లాబీ. సో ఫార్మా లాబీ ఎలా పనిచేస్తుంది అనడానికి ఇది ఒక మచ్చుకొక ఉదాహరణ. ఇంక ఇట్లాంటివి చాలానే ఉంటాయి. వాడు కల్కి సినిమాలో యూనిట్స్ గురించి మాట్లాడతాడు, 1 మిలియన్ యూనిట్స్ ఉంటే కాంప్లెక్స్లోకి వెళ్ళొచ్చు అని. పాయింట్ ఏంటంటే అసలు కరెన్సీ లేదు, జస్ట్ యూనిట్స్ బేస్డ్ వ్యవస్థ ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్. అయితే నేను ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ కల్కి ఫర్ బై ద వే, యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే ఎందుకంటే ఈజీగా కొంచెం జనాల్లోకి ఈజీగా వెళ్ళడం కోసం నేను దీన్ని ఒక ఉదాహరణగా తీసుకున్నాను. అంతకంటే భయంకరంగా వ్యవస్థ జరుగుతోంది ఈరోజు. యూనిట్స్ అనేది కరెన్సీ లెస్ ఎకానమీ, అసలు కరెన్సీయే ఉండకూడదు అనే ఒక వ్యవస్థ. మీకు చైనాలో మొన్న మధ్యన మేము గ్లోబల్ రౌండప్లో కూడా డిస్కస్ చేశాం దీని గురించి. కోవిడ్ టైంలో రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఫేస్ రికగ్నేషన్ యాప్ని, ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని వాళ్ళు వాడతారు బాగా. ఒక మనిషి కోవిడ్ వచ్చిన వాడు రెడ్ లైట్ వచ్చిన తర్వాత, అంటే రెడ్లోకి వచ్చిందంటే వాడు కోవిడ్ వచ్చిన తర్వాత వాడు ఇల్లు దాటి బయట అడుగు పెట్టినా సరే వాడికి మెసేజ్ వచ్చేస్తుంది, ఇమీడియట్గా వాడిని ఆపేస్తారు. అండ్ వాళ్ళకి ఏంటంటే కొన్ని రూల్స్ పెట్టారనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడం అనేది వాడు కంట్రోల్ చేస్తారు, వాడికి సర్వీలెన్స్లో ఉంటుంది, వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అనమాట ఈ టెక్నాలజీ యూజ్ చేస్తున్నప్పుడు. సో ఆ మనిషి బయటకు వెళ్ళినప్పుడు, ఈవెన్ ఆ కోవిడ్ టైంలో ఎట్లా అంటే కార్డ్ ట్రాన్సాక్షన్స్ మనీ ఎంత తీసుకోవాలో కూడా వాళ్ళే నిర్ణయించేది. మన దగ్గర కార్డ్ పెట్టామంటే ఆ కార్డ్ నుంచి డబ్బులు తీసుకోవాలంటే నువ్వు ఎంత డబ్బులు తీసుకోవాలో కూడా గవర్నమెంట్ డిక్టేట్ చేసేది, అంతే లిమిట్ నీకు, ఎంతకంటే తీసుకోవడానికి వీల్లేదని. సో ఇప్పుడు టెక్నాలజీ ఎక్కడికి వస్తుందంటే, ఇప్పుడు 15 మినిట్ సిటీస్ అని ఇందాక నేను చెప్పాను ఒకటి, 15 మినిట్ సిటీస్ అంటే ఆ 15 నిమిషాల వ్యవధిలోనే నువ్వు ఆ రేడియస్లోనే ఉంటావు, నువ్వు అంతకు మించి పోవడానికి నీకు అవసరం లేదు, నువ్వు వెళ్ళడానికి అక్కరలేదు, పోవడానికి లేదు. రాబోయే రోజుల్లో ఎలాంటి వాతావరణం వస్తుంది అంటే 15 మినిట్స్ దాటిందంటే ఛార్జ్ వేసే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే అట్లాంటి సిటీస్ గురించి వాళ్ళు ఊహిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్ విజువలైజింగ్ దోస్ డేస్, అట్లాంటి ఒక పరిస్థితిలోకి తీసుకెళ్లాలనుకుంటుంది, అంటే కంట్రోలింగ్ ద సొసైటీ. సో టు టేక్ కంట్రోల్ దే విల్ యూటిలైజ్ దీస్ టెక్నాలజీ, ఇంకా అనేక అంశాలని వాళ్ళు యూటిలైజ్ చేస్తారు. అండ్ అదే కల్కిలో ఒక చిన్నది గుడ్డు, ఒక ఎగ్ కనబడగానే ఇది నిజమైన గుడ్డట అంటాడు ప్రభాస్ ఏదో డైలాగ్. సో నిజమైన గుడ్డు అని అంటే నిజంగా గుడ్డు దొరకదా ఆ టైం తర్వాత, కొన్ని రోజుల తర్వాత అనే క్వశ్చన్ రావచ్చు. దీనికి ఆల్రెడీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లేదా బిల్ గేట్స్ వీళ్ళందరూ ఒక ప్రమోట్ చేస్తున్న విషయం ఏంటంటే, అసలు ల్యాబ్ గ్రోన్ మీట్ మాత్రమే ఉండాలనే ప్రపోజల్ ఆల్రెడీ వచ్చింది, అది ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు చాలా ప్లేసుల్లో.
ల్యాబ్ గ్రోన్ మీట్ మాత్రమే ఉండాలి. అండ్ క్రాప్స్, ఈరోజు ఫామ్ ల్యాండ్ ఉంటుంది కదా, మనం పంట పండించుకునే విషయంలో అసలు ఈ పంట పండించడం వల్ల కార్బన్ ఎమిషన్ జరుగుతోంది అనే ఒక నిర్ధారణకు కూడా వచ్చారు ఎన్విరాన్మెంటలిస్టులు. వీళ్ళు వచ్చి పంట పండించుకోవడం కూడా కుదరదు, ఎందుకంటే పంట పండించామంటే రేపు పొద్దున ప్రాబ్లం అవుతుంది. సో ఇది కార్బన్ ఎమిషన్ జరగకూడదని ఒక మిషతోటి ఆ పంటను కూడా దానికి ప్రత్యామ్నాయాలు తీసుకొస్తున్నారు. అండ్ ఇప్పుడు తినడానికి చికెన్లు మటన్లు ఇవి కూడా మనం చేయొద్దు, వాటికి వాటర్ ఎక్కువ అవుతోంది, వాటర్ కన్సంప్షన్ పెరుగుతోంది కాబట్టి దానికి ఆల్టర్నేట్గా ఆల్రెడీ ల్యాబ్ గ్రోన్ మీట్ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. అది అమెరికాలో ఒక ఇప్పుడు మొదలైంది అనంటే అది ఒక 20 ఏళ్లలో ఖచ్చితంగా భారత్ కూడా వస్తుంది, దాంట్లో డౌట్ ఏమక్కర్లేదు. ఇప్పుడు ఇప్పుడున్న గ్లోబలైజ్డ్ వరల్డ్లో 20 సంవత్సరాలు ఏం పట్టదు, ఇంకా చాలా ఫాస్ట్గా వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. అంటే నా పాయింట్ ఏంటంటే జస్ట్ ఒక సినిమాలో ఆయన విజువలైజ్ చేసుకున్న విషయాలు, చాలా ఇమాజిన్ చేసుకున్న విషయాలు మీరు ఎందుకు డీప్ స్టేట్కి కలుపుతున్నారు అని అనుకోవచ్చు. బట్ డీప్ స్టేట్ చేస్తున్న పనులు ఏంటి అనేవి చూస్తే ఇట్లాంటివి కొన్ని 100 వ్యవస్థలు ఉన్నాయి. డూ యు నో, ఎవరికైనా తెలుసా ఇక్కడ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్కి ముఖ్యమైన ఆదాయ వనరు ఏంటి? మైక్రోసాఫ్ట్, రైట్? మైక్రోసాఫ్ట్, ఆయన ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వచ్చే డబ్బులు ఇవే కదా, యా ఫార్మా నుంచి వచ్చేవి. అంతకు మించి చాలా మందికి తెలియదు, ఇది గూగుల్ చేయండి ఒకసారి తెలుస్తుంది. బిల్ గేట్స్కి 250,000 భూమి అమెరికాలో ఉంది, ఫార్మ్ ల్యాండ్. బిల్ గేట్స్ అదే పనిగా ఇన్వెస్ట్ చేస్తున్నాడు ల్యాండ్ని తీసుకోవడానికి. సో 250,000 ఎకర్స్ లార్జెస్ట్ ఫార్మ్ ప్రొడ్యూస్ చేసే, అంటే లార్జెస్ట్ ప్రైవేట్ ఫార్మర్ అని అంటారు, ఫార్మర్ అంటారా ఫార్మ్ ఎంటర్ప్రైనర్ అంటారా తెలియదు కానీ ప్రైవేట్ ఒక ప్రైవేటు వ్యక్తికి అంత భూమి ఉన్న వ్యక్తుల లిస్ట్ ఇస్తే ఈయన 1 అంట యుఎస్లో. సో పాయింట్ ఏంటంటే బిల్ గేట్స్ ఎందుకు ఫార్మ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు? సో మనకు తెలియనివి ఎన్నో జరుగుతున్నాయి మన ప్రపంచంలోనే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన భారత, ఇందాక సార్ చెప్తున్నారు యాక్చువల్లీ భారతదేశం ఈరోజు నరేంద్ర మోదీ గారి హయాంలో ఆయన నాయకత్వంలో చాలా గొప్పగా పనిచేస్తోంది, డౌటే అక్కర్లేదు. ఇందాక నేను చెప్పిన మీరు మనము నరేంద్ర మోదీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా, నేను 10 ఏళ్ల క్రితం నేను ఆయన రెగ్యులర్గా ప్రతి వార్తనే నేను ఫాలో అవుతూనే వస్తున్నాను. చాలా వరకు నేను న్యూయార్క్ టైమ్స్ దగ్గర నుంచి వాషింగ్టన్ పోస్ట్ దగ్గర నుంచి వాటి మీద ఎప్పుడు నాకు వాచ్ ఉంటుంది, ఇక్కడ వీళ్ళు ఏం స్టోరీలు రాస్తున్నారు ఏంది అనేది. గత 5 సంవత్సరాల నుంచి సీరియస్గానే వాళ్ళ మీద పెట్టాం దృష్టి. మీరు గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారిని పొగుడుతూ వచ్చిన అంతర్జాతీయ పత్రికల్లోని ఆర్టికల్స్ మేజర్గా ఏమున్నాయి చెప్పండి, ఒకటి రెండు చెప్తారా? ఏమన్నా పొగుడుతూ తిడుతూ అవి 100 రాస్తారు, వాళ్ళు ఎప్పుడు రాస్తూనే ఉంటారు, హైపర్ నేషనలిస్ట్ అని హిందూ నేషనలిస్ట్ అని రాస్తూనే ఉంటారు. బట్ పొగుడుతూ ఒక నేరేటివ్ ఈ మధ్యకాలంలో వచ్చిన ఒకే ఒక అంశం నాకు తెలిసి ఒకటే ఒకటి ఏంటంటే ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ గురించి, క్యాష్లెస్ ఎకానమీ గురించి మాత్రమే వాళ్ళు పాజిటివ్గా రాశారు, పాజిటివ్గా మాట్లాడారు. సో ఎందుకు అంటే అది వాళ్ళ నేరేటివ్ యాక్చువల్లీ. సో క్యాష్లెస్ ఎకానమీ అనేది వాళ్ళ నేరేటివ్. సో వాళ్ళ నేరేటివ్కి అనుకూలంగా ఏదైనా ఉంటుందనుకోండి దాన్ని వాళ్ళు ప్రమోట్ చేస్తారు, వాళ్ళ నేరేటివ్స్కి ఏదైతే అనుకూలంగా ఉండదో దాన్ని ప్రమోట్ చేయరు. వాళ్ళు 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 అంటున్నాను అప్పటి నుంచి. డీప్ స్టేట్ అంటే ఎవరు? జార్జ్ సోరోసా లేకపోతే డబ్ల్యూఎఫ్ఆ ఇంకోట అంటే కనుక వీళ్ళెవరూ కాదు, వీళ్ళందరూ బయటికి కనబడుతున్న వాళ్ళు. ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఒక 4 మేజర్ శక్తులు ఉన్నాయి. అదేంటంటే 1, రాట్షైల్డ్ ఫ్యామిలీ అని, రాట్షైల్డ్ ఫ్యామిలీ అని గూగుల్ చేస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. 2, రాక్ఫెల్లర్ ఫ్యామిలీ. 3, బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ. 4, పోప్ లేదా చర్చ్. సో వీళ్ళందరి లక్ష్యము నిజానికి క్రిస్టియానిటీని తీసుకెళ్లడమా, లేదు ఒక దేశం అమెరికాని అభివృద్ధి చేయడమా, లేదు ప్రపంచంలో గుత్తాధిపత్యం తీసుకొచ్చి ఎలా చేస్తావు నువ్వు, ఏంటి వాళ్ళ లక్ష్యం ఏంటి అని అంటే కనుక నథింగ్. చాలా సింపుల్, వాళ్ళ లక్ష్యం ఒకటే ఒకటి, సెంట్రలైజ్డ్ ఫోర్స్గా ఒకరు నిర్దేశిస్తే నడిచే వ్యవస్థలు కావాలి ప్రపంచం మొత్తం. వాళ్ళకేం ఆ దేశం బాగుండాలనే ఉద్దేశం ఏం లేదు, వాళ్ళ మతం ఏదో బాగుండాలనే ఉద్దేశం. బేసికలీ తన మతానికి ఉన్న మూలమే విస్తరణ. అసలు బేసికలీ విస్తరణ కాంక్షతోటి ఆ ప్రపంచాన్ని మనం శాసించాలన్న కాంక్షతోటే సువార్త పుట్టింది అనేది చరిత్రకారులు చెప్పినమాట. సో ఎక్కువ ప్లేసెస్కి వెళ్ళాలి, దాన్ని ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ తీసుకొని ప్రపంచం మొత్తం మన కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవాలనేది ఒక లక్ష్యం. సో ఆ లక్ష్యం దిశగానే నడుస్తున్నది అంతా. అందులో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఫ్రీ మ్యాసనరీ అని, జే సూట్స్, స్కల్స్ అండ్ బోన్స్ గ్రూప్, బోహెమైన్ గ్రోవ్, కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్,
బిల్డర్బర్గ్, ట్రైలేటరల్ కమిషన్, చాథమ్ హౌస్, క్లబ్ ఆఫ్ రోమ్, రౌండ్ టేబుల్ గ్రూప్, ఇవన్నీ గ్రూప్స్. ఇవేవి బయటకు మనకు ఎక్కడ చాలా తక్కువ లో ప్రొఫైల్లో ఉంటాయి. బట్ దీస్ పీపుల్ ఆర్ డిక్టేటింగ్ ద వరల్డ్. అండ్ నెక్స్ట్, వాళ్ళ టూల్స్ ఏంటి అంటే, వాళ్ళ టూల్స్ మాత్రమే మనకు బయటకు కనబడేవి. మనకు వెనకాల ఉన్న శక్తులు మనకు బయటకు కనబడరు, కానీ టూల్స్ ఎవరు అని అంటే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ప్రపంచ వాణిజ్య సంస్థ, వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, బిఎఫ్ఐఎస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ బిఎఫ్ఐఎస్, అండ్ యునైటెడ్ నేషన్స్. పొలిటికల్లీ కావాలంటే యునైటెడ్ నేషన్స్, అండ్ ఫార్మా పరంగా కావాలంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అండ్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, డిఫెన్స్ పరంగా అక్విజిషన్స్, డిఫెన్స్ లాబీయిస్టులు వీళ్ళందరూ ఉండేది మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, వాటికన్, అండ్ మిగతా ఇక ఫౌండేషన్స్. మనకు కనబడుతున్న ఫౌండేషన్స్ ఏంటి, జార్జ్ సోరోస్ రన్ చేసే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, ఒమిడియార్ ఫౌండేషన్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఇట్లా కొన్ని వందల ఫౌండేషన్స్, ఎన్జిఓస్ పనిచేస్తున్నాయి. ఇక మీడియా ఛానల్స్, న్యూయార్క్ టైమ్స్ దగ్గర నుంచి, సిఎన్ఎన్ దగ్గర నుంచి, బీబీసీ దగ్గర నుంచి, మన దగ్గర ఉన్న లోకల్ పేపర్ వరకు వాళ్ళ ఎకోసిస్టంలో భాగంగానే నడుస్తున్నారు. కానీ వీళ్ళకు కూడా తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుసారంటే వీళ్ళకు కూడా ఏం తెలియదు. బట్ దట్ ఈస్ వాట్, అదే జరుగుతుంది వెనకాల నుంచి జరుగుతున్న శక్తులు ఇవన్నీ. ప్రపంచంలో అనేక అంశాలకు సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎలా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే, మీరు బిల్ గేట్స్ చెప్పిన మాట ఇది. బిల్ గేట్స్ ఎప్పుడో ఆయన వెనకాల ఎప్పుడో మాట్లాడిన మాట మనకు తెలుసు. మనం కోవిడ్ టైంలో అది వైరల్ కూడా అయింది బాగా. ఆయన చాలా సంవత్సరాల క్రితం ఒక టెక్ టాక్లోనో ఎక్కడో మాట్లాడుతూ వైరస్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఆయన చెప్పాడు. ఆయన ఒక వైరస్ ప్రపంచాన్ని ఎలా ఒక్కసారిగా స్తంభింపజేస్తుంది అనేది ఆయన చెప్పాడు. అదే కోవిడ్ టైంలో వైరల్ అయింది. యాక్చువల్లీ ఇది ఇంతకు ముందు ఆయన ఊహించాడని మనందరికీ తెలుసు. వుహాన్ వైరాలజీ ల్యాబ్లో ఏం జరిగిద్దో, దానికి ఫండ్ చేసిందే అమెరికా. కానీ అదే ఆంటోనియో ఫౌషి, అతను ఫండ్ చేసినటువంటి వ్యక్తి ఒక్కడు ఆయన మీద నిర్ణయం తీసుకోడు, చర్చించాడు, ఏం చేయడు. అండ్ ఈవెన్ చైనా గురించి తప్పుగా మాట్లాడిన, చైనాను డైరెక్ట్గా విలన్ చేసి మాట్లాడిన ట్రంప్ నెక్స్ట్ ఎలక్షన్స్లోనే రెజ్యూమ్ చేంజ్ అయిపోయింది, పడిపోయాడు. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఒక పెద్ద ఉద్యమం వచ్చింది, కథం దిగిపోయాడు, దింపేశారు. సో పాయింట్ ఏంటంటే, రెజ్యూమ్ చేంజ్ గురించి, లేకపోతే ఇప్పుడు మనం ఆడుతున్న ఇండియా, బంగ్లాదేశు, పాకిస్తాను, లేకపోతే శ్రీలంక, ఇక్కడ అన్నిట్లలో ప్రభుత్వాలను మార్చే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇంతకుముందు ఈ మూడు దేశాల్లో ప్రభుత్వాన్ని మార్చేశారు, భారత్లో కూడా మారుస్తారు కదా అనేది ఒకనొక అంశం మాత్రమే. ఇది ఇంకా చాలా పెద్ద కబాల్లో మనం ఉన్నాము. ఆ పెద్ద కబాల్ నుంచి భారతదేశాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. అందుకోసం మన డిస్కషన్ కొంచెం, నేను ఎక్కువ విషయాల్ని ఫస్ట్ తీసుకొచ్చాను. అండ్ రెండు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక నినాదాన్ని చెప్పింది. మీరు వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది ఒక నినాదం, ఇది వాళ్ళ టార్గెట్ అన్నమాట. వెల్కమ్ టు ద ఇయర్ 2030, 2030కి స్వాగతం. 2030 సంవత్సరం గురించి వాళ్ళ ఆబ్జెక్టివ్ లాంటిది ఇది. ఐ ఓన్ నథింగ్, ఐ హ్యావ్ నో ప్రైవసీ, అండ్ లైఫ్ హ్యాస్ నెవర్ బీన్ బెటర్. సో నాకు ఏదీ సొంతం కాదు, ఐ ఓన్ నథింగ్. అసలు నాకు ఏదీ సొంతం కాకూడదు. మనిషికి ఒక ఆస్తో, ఒక విషయమో, ఒకటి సొంతమైన విషయం ఏది ఉండకూడదు. ఐ హ్యావ్ నో ప్రైవసీ, రహస్యం అనేదే ఉండకూడదు. నీ మైండ్ని కూడా నేను రీడ్ చేసే చిప్ల మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది నీ మైండ్ కూడా. మొన్ననే ఎలాన్ మస్క్ ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్ చూశాను నేను. ఎలాన్ మస్క్ చెప్తున్నాడు ఎయిర్ పాడ్స్ పెట్టుకుంటే బ్రెయిన్లో ఉండే సెల్స్ని రీడ్ చేస్తుంది ఎయిర్ పాడ్స్ అని. అంటే అంత టెక్నాలజీ వస్తుంది. ఇప్పుడు జపాన్, ఇందాక మనం ఆడుతున్నాను, జపాన్ మీరు చూస్తే వృద్ధులైపోయారు. అక్కడ పాపులేషన్ మొత్తం అంతా కూడా యంగ్స్టర్స్ లేరు, నెక్స్ట్ జనరేషన్ చాలా తక్కువ అసలు కనిపించని పరిస్థితి వచ్చింది అని మాట్లాడుకుంటున్నాం కదా. నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది, సరే ముసలోళ్ళు అయిపోతారు, వీళ్ళు అయిపోతారు, అయిపోయింది ఆ టర్మ్ అయిపోయిందో, 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత, 40 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది, ఆ ప్లేస్ని ఎవరు ఆక్యుపై చేస్తారు, రోబోస్ ఆక్యుపై చేస్తాయి. సో రోబోస్ ఆక్యుపై చేస్తాయి, టెక్నాలజీ ఆక్యుపై చేస్తుంది. ఒక మనిషి చేసే పని 100 మంది చేసే పని ఒక మెషిన్ చేస్తుంది. సో టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు ఆక్యుపై. సో టెక్నాలజీని ఎవరు కంట్రోల్ చేస్తారు, దిస్ బిగ్ పీపుల్. సో ఫస్ట్ పాపులేషన్ కట్ చేయాలి, ఆ నెంబర్ను తగ్గాలి, తగ్గిన తర్వాత టెక్నాలజీ పెరగాలి, వీళ్ళు నా కంట్రోల్లోకి రావాలి, అందులో ఫార్మింగ్లు ఇట్లాంటి మేము ఏం చేయాలో మేము డిసైడ్ చేస్తాం మీరు ఏం చేయాలనేది. సో ఆ స్టేజ్కి మనం వెళుతున్నాం. కల్కి ఈజ్ నో మోర్ ఏ ఫిక్షన్, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టెల్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ ఫిక్షన్. అదేదో ఫిక్షన్ కావచ్చుగాక అనుకోవడం అలా అనిపించదు, బట్ ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా నిజమా అనే క్వశ్చన్ అందరి మొహాల్లో కనబడుతుంది నాకు. ప్రతి ఒక్క నిజమేనా ఇది, నిజమేనా ఇది అని. ఎస్, ఇదే జరుగుతోంది, ఇదే డీప్ స్టేట్ అనే ఒక వ్యవస్థ చేస్తున్న పని.
ప్రపంచాన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్ర. ఈరోజు మనం భారతదేశపు రెవెన్యూ 2023 సంవత్సరానికి గాను నంబర్ చూస్తే ఎంత, 2023 సంవత్సరంలో భారతదేశపు మొత్తం అంటే జీడిపిలో వచ్చే రెవెన్యూ వరకు చూస్తే రెవెన్యూ $420 బిలియన్ అని చెప్తున్నారు. అంటే 33,60,000 కోట్లు సుమారుగా, అటు ఇటు డాలర్ రేట్తో నేను రూపాయల్లో తర్జుమా చేశాను కాబట్టి $420 బిలియన్ అంటే 33,60,000 కోట్లు. ఒక యాపిల్ రెవెన్యూ ఎంత తెలుసా 2023? యాపిల్ అనే ఒక సంస్థ రెవెన్యూ $385.70 బిలియన్ అంటే 30,80,000 కోట్లు. 33,00,000 కోట్లు ఒక దేశపు రెవెన్యూ. ఒక యాపిల్ రెవెన్యూ 30,80,000 కోట్లు. ఒక గూగుల్ రెవెన్యూ 24,40,000 కోట్లు. ఒక మైక్రోసాఫ్ట్ రెవెన్యూ 16,88,000 కోట్లు 2023 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు ఇవి. అంటే వాళ్ళు ఎంత ఈజీగా ఒక దేశాన్ని కంట్రోల్లోకి తీసుకురాగలరు అంటే డబ్బులు వెదజల్లి, కొన్ని 100,00,000 కోట్ల రూపాయలు వెదజల్లి వాళ్ళ ప్రయత్నాలు ఎంత సీరియస్గా ఉంటాయో అర్థం కావడం కోసం ఈ నెంబర్ చెప్పాను. దో ఇంత డబ్బులు ఉన్నప్పటికీ, ఇంత చేయగలిగినప్పటికీ ఈ భారతదేశము విచ్ఛిన్నం కాకుండా కాపాడగలిగే శక్తి ఏదైనా ఉంది అని అంటే అది కేవలం సనాతన ధర్మం మాత్రమే. ఎందుకు సనాతన ధర్మం కాపాడుతుంది అని అంటే కనుక వాళ్ళు ఏదైతే చెబుతున్న మాటలన్నీ ఉన్నాయో, లైక్ ఇప్పుడు భారత్ అనే ప్రపంచ సంస్థలన్నీ కూడా వాళ్ళు నిర్దేశిస్తున్న ఏజెన్సీస్ కొన్ని ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఈఐ అని ఒక ఏజెన్సీ ఉంటుంది. అది డిఈఐ దాని పేరు ఏంటంటే, దాని ఫుల్ ఫామ్ ఏంటంటే డైవర్సిటీ ఈక్విటీ అండ్ ఇంక్లూజన్. ఈరోజు ఇక్కడ మన దగ్గర మన ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పొచ్చు, అండ్ మీ పిల్లలు ఎవరన్నా కూడా ఉన్నా కూడా కనుక్కోవచ్చు. ఈ మధ్యకాలంలో ఐటీ కంపెనీస్లో కొత్త రూల్స్ వచ్చాయి. ఏంటంటే ఎల్జీబీటీక్యూకి లేదా ఎవరైతే వేరే జెండర్, వేరే లింగాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, స్త్రీలు పురుషులు మాత్రమే కాదు థర్డ్ జెండర్, ఆ ఎల్జీబీటీక్యూకి సంబంధించినటువంటి ఎవరైనా ఉంటే వాళ్లకు ఖచ్చితంగా ఎక్కువ పాత్ర ఇవ్వాలి, ఖచ్చితంగా మీరు మీ సంస్థలో ఇంతమందిని ఖచ్చితంగా రిక్రూట్ చేసుకోవాలి అనే ఒక నిబంధన వచ్చింది. చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్, పెద్ద కంపెనీస్ అన్ని ఫాలో అవుతున్నాయి. సరే, ఈ మధ్యకాలంలో రెసిషన్ ఉండడం వల్ల కొంతమందిని తొలగిస్తున్నారు, కానీ ఆర్థిక సంక్షోభం వల్ల, లేకపోతే మొన్నటి వరకు వాళ్లకు కావాలని ఖచ్చితంగా, ఇప్పుడు 100 మంది ఎంప్లాయీస్ ఉంటే వాడు చెప్పే నెంబర్ ఒక 3 or 4 ఖచ్చితంగా ఎల్జీబీటీక్యూ ఉండాలి అనంటే నియమించుకోవాల్సిందే. అండ్ ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో వచ్చిన మాటలు చూస్తే, ఈవెన్ నా వైఫ్ కూడా, తను కూడా సాఫ్ట్వేర్లో పనిచేస్తుంది, అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, వాళ్ళకు ఒక గైడ్లైన్స్ వచ్చాయన్నమాట. గైడ్లైన్స్ ఏంటంటే, ఎవరైనా సరే అంటే కొంచెం మేనేజర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి అన్నీ ఈజీగా తెలుస్తాయి, బట్ కింద కొంచెం ఎంప్లాయీస్గా మిగతా లెవెల్స్లో ఉన్నవాడు కూడా తెలియవచ్చేమన్నమాట. ఐ డోంట్ నో సబ్జెక్టివ్ కరెక్షన్, బట్ ఏంటంటే గైడ్లైన్స్ ఏంటంటే, మీ భర్త ఏం చేస్తున్నాడు లేదా మీ భార్య ఏం చేస్తారు అని అడగకూడదు, మీ పార్ట్నర్ అని మాత్రమే సంబోధించాలి. భర్త భార్య నిషిద్ధ పదాలు, ఓకే? ఎందుకంటే ఏమో చెప్పలేము, థర్డ్ జెండర్ కావచ్చు, ఓకే? ఇది వాళ్ళ లెక్క. సో మీ ఇంకోటి, ఇది మాత్రమే కాదు, మీ పిల్లలు గురించి అడగకూడదు, నిషిద్ధం. ఎందుకంటే పిల్లల్ని కనవచ్చు కనకపోవచ్చు. ఈ మధ్యకాలంలోనే ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఒక వార్త చూశాను నేను, ఏంటంటే ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్ చాలామంది పిల్లల్ని కనకూడదు అనుకుంటున్నారు, ఎందుకంటే పిల్లల్ని కనడం వల్ల అనవసరమైన బాధరబందీ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ అక్కర్లేదు అనుకుంటున్నారు. మీరు గత 10 సంవత్సరాల్లో చూస్తే లివింగ్ రిలేషన్స్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది, ఇంతకుముందు లేకుండే. లివింగ్ రిలేషన్స్ గురించి, సహజీవనం గురించి ఏంటి అనంటే, ఒక మనిషికి అసలు ఏది ఓన్ కాకూడదు, అసలు భర్త అక్కర్లేదు, భార్య అక్కర్లేదు, పిల్లలు అక్కర్లేదు, అసలు బాధ్యత అక్కర్లేదు, ఎవడికి వాడు ఇండివిజువల్ మాత్రమే. అట్లా అయితేనే వాడిని కంట్రోల్ చేయగలుగుతాం. దిస్ ఈజ్ వాట్ డీప్ స్టేట్ ఆబ్జెక్టివ్. సో అందులో మనం కూడా ఉన్నాం, మనకు తెలియకుండానే చాలామంది అట్లా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అవును, ఇప్పుడు పెళ్లి అంటే దానికి వాడు ఇంకో పని చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు డైవర్స్ చేసామనుకోండి, డైవర్స్ అనేది వచ్చింది అనుకోండి, డైవర్స్ అంటే భరణం ఇవ్వడమో ఈ చట్టాల ప్రకారంగా ఏదో ఒకటి ఉంటుంది ఆప్షన్ కదా. సో ఖచ్చితంగా మనం ఆలిమని దాని ఏమంటారు కదా, భార్యకి భరణం ఇవ్వాలి అనే ఒక చట్టాలు అన్ని దేశాల్లో ఉన్నాయి కదా. లివింగ్ రిలేషన్లో ఉన్నారనుకోండి, భరణం ఇచ్చే పని లేదు. సో భరణం అనే చట్టమే ఫస్ట్ వాడిని ప్రొవోక్ చేసేదానికి తీసుకొచ్చినట్టు ఒక ప్రయత్నంగా ఈ మధ్యకాలంలో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. యుఎస్ లాంటి దేశాల్లో అయితే కనబడుతోంది, కన్జర్వేటివ్స్ ఎక్కువగా దీని గురించి అబ్జెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇదొకటి, అండ్ రైట్ టు చాయిస్, రైట్ టు లైఫ్ అనే ఒక మూమెంట్ అమెరికాలో బాగా జరుగుతోంది. అంటే బిడ్డను కనాలా వద్దా,
అనే నిర్ణయము తల్లి తీసుకోవాలా కూడదా అనే విషయం మీద పెద్ద చర్చ అక్కడ. మన దగ్గర అదేం లేదు. అంటే ఇవి ఎందుకు చెప్పారంటే, ఈ మధ్యకాలంలో ఒక కొన్ని ఫిట్నెస్ యాప్స్లో వాటిల్లో వస్తున్న క్వశ్చన్ ఏంటంటే, వాట్ వాజ్ యువర్ జెండర్ వెన్ యూ బార్న్. వాట్ ఈజ్ యువర్ జెండర్ కాదు, వాట్ వాజ్ యువర్ జెండర్ వెన్ యూ బార్న్. అంటే నువ్వు ఇప్పుడు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. అంటే ఇంత అంటే మైన్యూట్ థింగ్స్ చదువుకున్న పిల్లల్లోకి తెలియకుండానే అది మెదడులోకి ఎక్కించే ఒక ప్రయత్నము, ఒక కుట్ర అదే పనిగా జరుగుతోంది. ఇది డిక్టేట్ చేస్తున్నది ఎవరు అంటే డిఈఐ అనే ఒక సంస్థ. సో డిఈఐ అనే సంస్థ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇచ్చే రేటింగ్స్ని, వాళ్ళు ఏదైతే నియమాలు పెడతారో ఆ నియమాల్ని ఫాలో చేసిన వాళ్ళకే బ్యాంకర్లు ఇన్వెస్ట్మెంట్ పెడతారు, లోన్లు ఇస్తారు, లేకపోతే వాళ్లకు ఇన్వెస్టర్స్ వస్తారు. సో డిఈఐ అనే ఒకటి ఆ రేటింగ్స్ కంపెనీ డిక్టేట్ చేస్తుంది అనమాట, ఎవడు ఇన్వెస్ట్ చేయాలంటే నీ కంపెనీలో ఈ రూల్స్ పాటించాలని. ఇలాంటిదే ఇంకో కంపెనీ ఈఎస్జి, ఎన్విరాన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతుంది, కార్బన్ ఎమిషన్స్ ఎంత ఉండాలి, ఇది నువ్వు ఎన్విరాన్మెంట్ని కాపాడుతున్నావా లేదా, దానికి ఇంకేదో ఇంకేదో కారణం. అండ్ గవర్నెన్స్, గవర్నమెంట్కి డబ్బులు ఇవ్వాలి వరల్డ్ బ్యాంక్ అంటే ఈ ఈఎస్జి నామ్స్ని ఫాలో అయితేనే వాళ్ళు డబ్బులు ఇస్తారు. సో గవర్నమెంట్లకు కూడా ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కొన్ని నిధులు ఇవ్వాలి అన్నదనుకోండి, వరల్డ్ బ్యాంక్ నిధులు ఇవ్వాలి అనంటే నువ్వు నేను చెప్పేవి యాక్సెప్ట్ చేయాలి, నేను చెప్పే పనులన్నీ నువ్వు చేయాలి, ఇక్కడ పని చేయాలి, ఇక్కడ పని చేయాలి, ఈ ఎన్జిఓలకు వదిలేయాలి, ఇవి వదిలేయాలి, ఇట్లా చేయాలి. సో వాడు డిక్టేట్ చేస్తాడనమాట. సో రేటింగ్ ఏజెన్సీస్ పేరుతోటి, సాఫ్ట్వేర్ కంపెనీస్ పేరుతోటి, టెక్నాలజీ కంపెనీస్ పేరుతోటి, రకరకాల మార్గాల ద్వారా, మీడియా పేరుతోటి ఒక పెద్ద వలయంలో మనం చిక్కుకొని ఉన్నాం. దీన్ని ఛేదించే ప్రయత్నం గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు. దేని ద్వారా చేస్తున్నారు, వాళ్ళు ఏదైతే భాష మాట్లాడుతున్నారో అదే భాషలో వాళ్ళకి సమాధానం చెప్తున్నారు. సస్టైనబుల్ ఎనర్జీ అని వాళ్ళు చెప్తారు, ఎక్కడో COP 20 సదస్సులోనో ఎక్కడో కూర్చొని మాట్లాడతారు. సార్ సస్టైనబుల్ ఎనర్జీ అని అంటాడు, ఎస్ నేను చేస్తాను, సోలార్ ఎనర్జీ మేము తీసుకొచ్చుకుంటామని చెప్పి మనం వాళ్ళకు దొరకకుండా వాళ్ళతోని విపరీతమైన కొట్లాట పెట్టుకునే పరిస్థితిలో మనం లేము, అలా అని చెప్పేసి వదిలేసే పరిస్థితిలో లేము. సో క్వైట్గా నరేంద్ర మోదీ గారు దీని నుంచి బయటకు తీసుకొచ్చే ఒక ప్రయత్నము భారతదేశంలో చేస్తూ ఉన్నారు. అదే ఈ అనేక ప్రయత్నాలు అన్నమాట. ఒకవైపు ఆత్మనిర్భర భారత్, భారతదేశంలోనే స్వదేశీ కంపెనీలు పెరగాలని చెప్తున్నాం, ఎట్ ద సేమ్ టైం మేక్ ఇన్ ఇండియా అంటున్నాం, మీరు వచ్చి మీరు ఇక్కడ కంపెనీలు పెట్టి ఇక్కడ చేయండి అంటున్నాం. అబ్జర్వ్ దిస్, రెండు లైన్స్. మనం ఇదివరకు ఏమనే వాళ్ళం అంటే, అసలు బయట నుంచి కంపెనీ రాకూడదు అనే భావన ఉండేది. బయట నుంచి కంపెనీ రాకూడదు అన్నామంటే ఇమీడియట్లీ నీకు ఇంకా మొదలవుతుంది. సో ఆ మ్యూజిక్ని ఒకటేసారి తీసుకోకుండా మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా మనం ఆత్మనిర్భర అవుతూనే వాళ్ళని మెల్లమెల్లిగా, వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా వాళ్ళ ద్వారా మనం కావాల్సిన టెక్నాలజీని తీసుకోవడం, సెమీకండక్టర్స్ మనకు కావాలి తీసుకుంటున్నాం, లేకపోతే ఏ టెక్నాలజీ కావాలో ఆ టెక్నాలజీ మనం తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేయడంకే ఈ 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు కాబట్టి చాకచక్యంగా దీన్ని నడిపిస్తున్నారు. లేకపోతే ఎమోషనల్గా కూర్చొని లేదు మీకు అసలు లోపలికి నో ఎంట్రీ అని బోర్డు పెట్టామనుకోండి, వాడు ఇంకా మొదలు పెట్టేస్తాడు. అదే పని షేక్ హసీనా చేసింది, నో ఎంట్రీ అన్నట్టుగా బిహేవ్ చేసింది. సో ఇమ్మీడియట్లీ మీద పడిపోయారు లాస్ట్ ఒక 6 నెలలు 7 నెలల్లో. అంటే ఆ చాలా తక్కువ టైంలోనే రెజీమ్ చేంజ్ చేయగలిగారు. ఇమ్రాన్ ఖాన్ చేసిన తప్పు అదే. ఇమ్రాన్ ఖాన్ అనేవాడు పాకిస్తాన్లో వాడు కట్ త్రోట్గా వెళ్ళిపోయాడు. ఓకే, శ్రీలంకలో అట్లాంటి దరిద్రమే, కొంత చైనా పూర్తిగా చైనా ఏం చెప్తే అది చేసే పరిస్థితుల్లోకి రాజపక్సే వెళ్ళిపోయాడు అలా. సో బట్ భారతదేశానికి నాకు అనిపిస్తుంది అంటే, మనం పెట్టిన టైటిల్లో కూడా మొన్న పాకిస్తాను, నిన్న శ్రీలంక, నేడు బంగ్లాదేశు, రేపు భారత్ అవుతుందా అంటే కనుక నరేంద్ర మోదీ గారు ఢిల్లీలో పీఠం మీద కూర్చున్నంతసేపు అది జరగదు అంతవరకు నేను చెప్పగలను. కానీ ఆయన్ని దింపడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం చాలా సీరియస్గా జరుగుతున్నాయి మిత్రులారా. ఇవాళ మనం దాని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. డెమోక్రటిక్ గవర్నమెంట్స్ని కూల్చడానికి జీన్ షార్ప్ అనేవాడు ఒకటి ఒక థీరీ రాశాడు, 108 వేస్, 1000 వేస్ ఉన్నాయి డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ని ఎలా దించాలి అని. అవే తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. లీగల్ బ్యాటిల్ చేయడం, ఏదన్నా జీవో తీసుకొచ్చావు, ఏదన్నా ఆర్డర్ వచ్చింది, ఒక పాలసీ వచ్చింది అని అంటే సుప్రీంకోర్టులోకి హైకోర్టులోకి వెళ్ళడం, పిల్ చేయడం, దాన్ని ఆపే ప్రయత్నం చేయడం. లేదు అని అంటే అప్పటికీ కుదరలేదు సుప్రీంకోర్టు దాకా, తర్వాత ఫస్ట్ ఈ లోపల పెద్ద హడావుడి మాహోల్ క్రియేట్ చేసి రోజుల తరబడి రోడ్ల మీదకి వచ్చి పెద్ద అన్రెస్ట్ క్రియేట్ చేయడం.
ఇంకొక వైపు మీడియాలో కథనాలతోటి అదే పనిగా విష ప్రచారం చేయడం, ఇంకొక వైపు ఎన్జిఓల పేరిట డబ్బులు వెదజల్లడం, సేవ పేరిట వెదజల్లడం, ఇంకోవైపు మైనారిటీల హక్కులు కాలరాస్తున్నారు అనే మాటను తీసుకొచ్చి మైనారిటీల గురించి మాట్లాడుతూ ఒక కబాల్ ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడం, ఇట్లా రకరకాల మోడల్స్లో ఈ ప్రెషర్ టాక్టిక్స్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రెషర్ టాక్టిక్స్లో భాగంగానే నాకు తెలిసి లాస్ట్ 3 నెలల్లో ఈవెన్ మన జాతీయవాదులు కూడా ఒకనొక దశలో అరే మోదీ పని అయిపోయిందా అనే భావనలోకి వచ్చారు. అది పెద్ద ప్రమాదం, వాళ్ళు కాదు ప్రమాదం, మనము అలా అనుకోవడం ప్రమాదం నా దృష్టిలో అయితే. సో అంటిల్ అండ్ అన్లెస్ యు సపోర్ట్ దిస్ నేషనలిస్ట్ కాజ్కి కట్టుబడి ఉన్నటువంటి ఒక పేట్రియాటిక్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి మనం సపోర్ట్ చేసినంత కాలమే ఈ దేశంలోకి ఆ విదేశీ శక్తులు కుట్రదారుల ఎంట్రీ ఉండదు. సో దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. సో ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఈ మధ్యకాలంలో పెరుగుతుంది, ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటకు రావాలి మిత్రులారా. ఇందాక డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ అన్నారు. యాక్చువల్లీ ఇందాక చంద్రశేఖర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, లోక్మంతన్ ఈజ్ నిజంగా లోక్మంతన్ అనేది డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్కి సంబంధించింది. వాడెవడో మనకు చెప్తే చేయడం కాదు. గురుగారు సద్గురు శివానందమూర్తి గారు చెప్పేది నాగరికత అనే మాట పుట్టింది. సివిలైజేషన్ అనేది ఇంగ్లీష్లో అయితే తెలుగులోకి రాగానే నాగరికత అంటారు. బాబాయ్ ఉన్నాడు ఇక్కడ, ఆయన తెలుగు కవి కాబట్టి నిజంగా నాగరికత అంటే నగరంలో జీవించేవాడు, నగరానికి సంబంధించిన ఒక 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 రిసెంబుల్ ఒక అదంతేనా, అంతే కదా. సో నగరము, నగరంలో జీవించేవాడే నాగరికత కలిగిన వాడు. అంటే సివిలైజేషన్కి మనము మీనింగ్ నాగరికత అని పెట్టుకున్నాం. అంటే నగరంలో ఉండేవాడే లెక్క, మిగతా వాడేవాడు లెక్క కాదు. వీడు చాలా గొప్పవాడు, వీడు డిక్టేట్ చేస్తాడు, మీ అందరికీ సివిలైజేషన్ నేర్పిస్తాడు. అట్లనే కదా అదే భావంతో వెస్ట్ నుంచి చాలామంది వచ్చారు, మీకు అసలు సివిలైజేషన్ తెలియదు, మీకు నేర్పిస్తాం మేమని చెప్పేసి కదా వాడు అన్నది. నిజానికి సద్గురు శివానందమూర్తి గారు, గురువు గారు అంటారు నాగరికత అనేది భారతదేశంలో ఎప్పుడూ లేదు. అసలు నగరంలో జీవించేవాడు ఏ రోజు ఎవరిని శాసించలేదు. వనంలో ఉండే మునీశ్వరులు, యతీశ్వరులు, వన సంచారం చేస్తున్న వాళ్ళే, వనంలో ఉన్నవాళ్లే ఎప్పుడూ నగరంలో ఉన్నవాడిని డిక్టేట్ చేశాడు. ఇది భారతీయ సంస్కృతి. వనంలో ఉన్నవాళ్లే ఏ రోజు కూడా మీరు దశరథుడు కానీ రఘువంశం చూసినా లేకపోతే ఇటు పాండవులను చూసినా ఎవరిని చూసినా కానీ వాళ్ళను డిక్టేట్ చేసింది, వాళ్లకు చెప్పింది కేవలం మునీశ్వరులు, యతీశ్వరులు వాళ్ళు మాత్రమే చెప్పుకుంటూ వచ్చారు. అండ్ వాళ్ళు రామాయణంలో కానీ మనం వాల్మీకి రామాయణం కానీ వీటిల్లో వెళ్తే అసలు ఒకనొక దశలో అయితే భరతుడు రాముణ్ణి వెతుక్కుంటూ భరతుడు వస్తే రాముడు చాలా గట్టిగా వారిస్తాడు ఆయన్ని, నువ్వు ఇంకెప్పుడు మళ్ళీ ఒకసారి రాకు అని. అంటే వెళ్ళేటప్పుడు ఆయన నన్ను నువ్వే వచ్చి రాజ్యం వెళ్ళాలి అని చెప్తూ ఉంటే నేను రాను, అది పక్కన పెట్టేసి అది అయిపోయింది, బట్ నువ్వు మాత్రం మళ్ళీ ఇక్కడికి రాకు ఇన్నిసార్లు అని అంటాడు. ఎందుకు అనంటే నువ్వు వచ్చిన ప్రతిసారి కొన్ని వందల వేల మంది సైన్యము నీతో పాటు ఇంతమంది వస్తారు, వచ్చిన ప్రతిసారి వనాల్ని నాశనం చేస్తున్నావు, ఇక్కడ జీవిస్తున్న మునులు ఋషులు ఇక్కడ ఉన్న వనంలో నివసిస్తున్నటువంటి వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది, నువ్వు ఆ ఇబ్బంది కలిగించకు సుమా, నువ్వు రావద్దు అని చెప్తాడు. అంటే అడవిని పరిరక్షించుకోవాలి, అక్కడ ఉండే వాళ్ళని ఎంత బాగా చూసుకోవాలని చెప్పిన వాల్మీకి రామాయణం మనకు ఆదర్శం. వీళ్ళు ఎక్కడో అమెరికాలో కూర్చొని ఎక్కడో కూర్చొని వాడు డైవర్సిటీ గురించి, ఈక్విటీ గురించి, ఇంక్లూజన్ గురించి చెప్పడం ఏంటి. అందుకే లోక్మంతన్ అనే కార్యక్రమము, ఇట్లాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా మనం నిర్వహించుకోవాలి. మనకు తెలుసు సెలబ్రేషన్ ఎట్లా చేసుకోవాలో, మనకు తెలుసు ప్రకృతిని తో ఎన్విరాన్మెంటల్ గురించి వాడు ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే మోదీ గారు చాలా స్పష్టంగా చెప్తారు భారతదేశం ఎప్పుడూ కూడా ప్రకృతితో జీవించమని చెప్పిన సంస్కృతి అని. అంటే అందుకే నేను యునైటెడ్ నేషన్స్లో మాట్లాడిన, కాప్లో మాట్లాడిన, లేకపోతే ఏ G8లో మాట్లాడినా, G20లో మాట్లాడినా, ఏ సదస్సుల్లో మాట్లాడినా భారతీయతే ఈ సోకాల్ డీప్ స్టేట్కి విరుగుడు అని గుర్తించిన నాయకుడు నరేంద్ర మోదీ గారు. సో డీప్ స్టేట్ ఏదైతే చెప్పి వాళ్ళ పబ్బం గడుపుకోవాలనుకుంటుందో దానికి విరుగుడు సనాతన ధర్మంలో మాత్రమే ఉంది. ఈ సనాతన ధర్మాన్ని అర్థం చేసుకున్న రోజు అప్పుడు డీప్ స్టేట్ గురించి మనం చెప్పగలుగుతాం. వాటెవర్, కల్కితో మొదలు పెట్టాను కాబట్టి దాంతోనే క్లోజ్ చేస్తారు. ఆయన ఏం సినిమా ఏం తీసానుకున్నాడో, ఏం చేద్దాం అనుకుంటున్నాడో కానీ, బట్ అట్లీస్ట్ ఈ ఫిక్షన్ స్టోరీస్ నుంచి కొంతవరకు నిజాన్ని, నేను ఇప్పుడు చెప్పిన కొన్ని అంశాలని కావాలంటే ఇది యూట్యూబ్లో మేము నేషనల్ స్టెప్లో కూడా అప్లోడ్ చేస్తాము, చూడండి మళ్ళీ ఒకసారి. అందులో ఉండే విషయాల్ని తీసుకొని మళ్ళీ మీరు కొంత గూగుల్ చేసే ప్రయత్నం చేయండి, 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి. బికాజ్ డీప్ స్టేట్ లేదా అమెరికాలో ఎక్కడో ఏదో ఉండి వాళ్ళు ఐదు దేశాలు, అమెరికా, కెనడా, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా, యూకే, ఈ 5 ఐస్ చేస్తున్నటువంటి కుట్రలు,
ఇందులో ఏ దేశంలో ఉన్నవాడైనా ఎక్కడున్నవాడైనా ఈ డీప్ స్టేట్కి అనుసంధానించబడి ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రపంచంలో మనుషుల పట్ల ఎటువంటి గౌరవము లేదు. మనుషులు లేదా ఈ నాగరికత, సివిలైజేషను, హ్యూమానిటీ, వీళ్ళు చెప్పే మాటలన్నీ, హ్యూమన్ రైట్స్, ఇవన్నీ హంబక్, ఉట్టి అబద్ధాలు. ఇవన్నీ పేరుకు మాత్రమే. వాళ్ళకేం హ్యూమన్ వాల్యూస్ ఉన్నవాళ్ళేం కాదు, మనిషి బతకాలన్న కోరిక ఉన్నవాళ్ళు కాదు. సంపద లేకపోతే కేంద్రీకృతమైన అధికారం మీద మాత్రమే వాళ్ళ యావా దృష్టి. సో దాన్ని అర్థం చేసుకునే విధంగా మనందరం ఈ జనరేషన్ అండ్ నెక్స్ట్ జనరేషన్స్కి మనం దీన్ని చేరవేయాల్సిన బాధ్యత ఉంది. ఎవరెవరైతే టెక్నాలజీ కంపెనీలో పనిచేస్తున్నారో, సో కాల్డ్ గ్లోబలైజ్డ్ కంపెనీస్లో, గ్లోబలైజ్డ్ వరల్డ్లో మేము జీవిస్తున్నామని అంటున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ ఈ మధ్యకాలంలో ఈ యంగ్స్టర్స్, కొంతమంది మొన్న ఒకడు అంటున్నాడు, ఏదో ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న వ్యక్తి పిల్లోడు, వాడు మా కజిన్ అవుతాడు, మా అంటే కజిన్ కొడుకు, 8th class or 9th class ఉన్నాడు. అంకల్ నాకు అదంతా ఏం లేదు, నాకు నేను యూనివర్సల్ సిటిజన్ని అంటాడు వాడు. యూనివర్సల్ సిటిజన్ని, ఇది కొత్త మాట ఈ మధ్యకాలంలో వచ్చింది. అది నిజంగా కేంబ్రిడ్జ్లు, గేంబ్రిడ్జ్లు ఇవన్నీ వాళ్ళే అట్లా మెల్లిగా మనకి ఇంజెక్ట్ చేస్తారన్నమాట. నీకు అసలు దేశం లేదురా, నువ్వు యూనివర్సల్ సిటిజన్ రా అంటాడు వాడు. యూనివర్సల్ సిటిజన్ అంటే మరి నీ పాస్పోర్ట్ ఎవడిస్తాడరా, యూనివర్స్ ఎవడిస్తుందారా అని అడిగాను. పాస్పోర్ట్ ఎవడిస్తాడు అని అంటే ఇండియా పాస్పోర్ట్ ఇస్తుంది. మరి ఇండియా పాస్పోర్ట్ అని తీసుకున్నావు, యూనివర్సల్ సిటిజన్ కదా నువ్వు. సో నువ్వు ఇండియన్ కదా, ఇండియన్ సిటిజన్ అనే పాస్పోర్ట్లో ఏం రాసి ఉంటుంది, ఇండియన్ సిటిజన్ లేదా ఇండియాకి సంబంధించిన వ్యక్తి, ఇండియన్ నేషనలే కదా. పేరు కాన్సెప్ట్ ఏంటంటే విశ్వమానవుడు. ఈ కమ్యూనిస్టులు చెప్పేవాళ్ళు ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదం సంవత్సరాల తరబడి చెప్పారు. కానీ ఏ ప్రపంచ కార్మికులు ఏకమయ్యారో లేదో తెలియదు, ఒక కమ్యూనిస్ట్ ఇంకో కమ్యూనిస్ట్ ఏకం కాడు ఎప్పటికీ. సో ఇదంతా ఊరికే బయటకు థియరీస్, ప్రాక్టికల్గా జరుగుతున్నది వేరే, వెనకాల ఉన్నది వేరే. సో దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఏదైనా ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మంచి విషయాలు ఏమైనా ఉంటే అవన్నీ గురువులవి, తప్పులు ఉంటే అవి నాయే, ప్లీజ్ నన్నే తిట్టండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.